14న గుంటూరులో జరగబోతున్న మైనారిటీల ఆత్మీయ సదస్సు వేదిక ప్రాంగణాన్ని అక్కడ జరుగుతున్న పనుల్ని పరిశీలించారు ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్. మైనారిటీల సదస్సులో 4 జిల్లాల ముస్లిం మైనారిటీ ప్రజలు హాజరవుతారని హిదాయత్ అన్నారు. దేశంలో మోదీ అమిత్ షా ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది ఒక్క చంద్రబాబు నాయుడే అని ఆయన చెప్పుకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన గుంటూరులో మైనారిటీ ఆత్మీయ సదస్సును జరపబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన మైనారిటీ ప్రజలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున ఈ సదస్సులో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అండగా నిలుస్తామనే ఒక సంకేతాన్ని సమాజానికి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా దేశంలో ప్రస్తుతం మోడీ, అమిత్ షా ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ 3 ప్రాంతాలలో 3 ఆత్మీయ సదస్సులను జరపబోతున్నారు. 1 గుంటూరులో మొట్టమొదటిసారిగా ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు పిచ్చుకల గంటలో ప్రారంభమవుతుంది. 2వ సదస్సు రాయలసీమకు సంబంధించి కడపలో జరపబోతున్నాం. 3వ సదస్సు ఉత్తరాంధ్రకు సంబంధించి వైజాగ్లో జరపబోతున్నాం. తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపటం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి అండగా నిలబడటం ఇవాళ చరిత్రాత్మకమైనటువంటి అవసరం. అందుకే ఈ సదస్సును జయప్రదం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.